పేదల సొంతింటికలను తెలంగాణ ప్రభుత్వం సాకారం చేస్తోంది. పల్లెలు పట్టణాలు తేడా లేకుండా అత్యంత ప్రతిష్టాత్మకంగా డబుల్ బెడ్రూమ్ ఇల్లు నిర్మిస్తోంది. ఖమ్మం కార్పొరేషన్లో టేకులపల్లిలో సర్వాంగ సుందరంగా డబుల్ బెడ్రూమ్ కాలనీ సిద్ధమైంది. మూడు అంతస్తుల్లో 52 బ్లాకులతో కూడిన ఈ భవన సముదాయంలో 1244 డబుల్ బెడ్రూమ్ ఇండ్లు రూపుదిద్దుకున్నాయి. గేటెడ్ కమ్యూనిటీని తలదన్నెలా నిర్మించిన టేకులపల్లి డబుల్ బెడ్రూమ్ ఇళ్లను మంత్రి కేటీఆర్ త్వరలో ప్రారంభించనున్నారు. గేటెడ్ కమ్యూనిటీ స్థాయి సౌకర్యాలు, సీసీ రోడ్లు, డ్రైనేజీలు, ఎంట్రన్స్ ఆర్చీలతో పాటు చూడచక్కండి ఆట స్థలాలు, అట్లాగే ఆట విడుపు కోసం ఆట స్థలాలు, సేద తీరేందుకు పార్కులతో టేకులపల్లి డబుల్ బెడ్రూమ్ హౌజులు శరవేగంగా పేదలకు అందబోతున్నాయి. పేదవాడి సొంతింటి కలను నిజం చేయాలన్న తెలంగాణ సర్కార్ సంకల్పం మూలంగా ఖమ్మం నియోజకవర్గంలో ఒక కాలనీయే రూపుదిద్దుకుంటున్నది. పేదవారి ఆత్మగౌరవాన్ని నిలబెట్టేలా అత్యంత ప్రతిష్టాత్మకంగా డబుల్ బెడ్రూమ్ ఇళ్ల నిర్మాణం చివరి దశకు చేరింది. రాష్ట్రంలోని తలమానికంగా ఖమ్మం నియోజకవర్గంలో ఒకే చోట 1244 డబుల్ బెడ్రూమ్ ఇళ్లను నిర్మిస్తున్నారు. ఇప్పటికే పువ్వాడ, ఉదయనగర్, వైఎస్ఆర్ కాలనీలలో డబుల్ బెడ్రూమ్ ఇండ్ల సముదాయాలను మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. రఘునాథపాలెం మండలం శివాయిగూడెంతో పాటు మంచుకొండ, వివి పాలెంలోనూ డబుల్ బెడ్రూమ్ కాలనీలను ప్రారంభించారు. ఖమ్మం కార్పొరేషన్లో మొత్తం 2000 ఇండ్లను ప్రభుత్వం నిర్మిస్తున్నది. ఇందులో భాగంగా టేకులపల్లిలో నిర్మించిన డబుల్ బెడ్రూమ్ ఇండ్ల సముదాయం హైదరాబాద్ గేటెడ్ కమ్యూనిటీని తలపిస్తున్నది. 1244 పేద కుటుంబాలకు వీటిని అందించేందుకు సర్వాంగ సుందరంగా ముస్తాబు చేస్తున్నారు. 2 BHK టోటల్ కాస్ట్ ఒక 50 crores ఇల్లు మినిమం ఇప్పుడు ఖర్చు చేయడం జరిగింది. దాదాపుగా అరౌండ్ 100 crores ప్రాజెక్ట్ ఉంటుంది. చాలా పెద్ద స్థాయిలో ఈ 2 BHK చేయడం జరిగింది. అన్ని ఫెసిలిటీస్ ప్రత్యేకంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ చూసేమన్నా రౌండ్ ద క్లాక్ ఎలక్ట్రిసిటీ, అదేవిధంగా వాటర్ సప్లై కోసం మిషన్ భైరతో పాటు కనెక్ట్ చేయడం జరిగింది, అర్బన్ మిషన్ భైరతో పాటు. సో ఆల్ ఫెసిలిటీస్ ఉన్న ఒక మంచి 2 BHK, ఒక మోడల్ 2 BHK మన ఖమ్మం నగరంలో చేయడం జరిగింది. టేకులపల్లిలో 3 అంతస్తుల్లో డబుల్ బెడ్రూమ్ ఇండ్లను నిర్మించారు. ఒక్కో బ్లాక్లో 24 ఇండ్ల చొప్పున మొత్తం 52 బ్లాక్లున్నాయి. అన్ని ఇండ్లకు వెలుతురు, గాలి చక్కగా అందేలా బ్లాకుల మధ్య 15 అడుగుల స్థలాన్ని వదిలిపెట్టారు. ఈ ఖాళీ స్థలంలో క్రోటన్ మొక్కలు, లాన్ గడ్డిని పెంచడంతో అత్యంత సుందరంగా కనిపిస్తున్నది. ఇక కాలనీలో 30 ఫీట్ల వెడల్పుతో సీసీ రోడ్లు నిర్మించారు. సీసీ రోడ్లకు ఇరువైపులా మొక్కలు నాటి పచ్చదనం పెంచుతామని అధికారులు చెబుతున్నారు. మురుగునీటి వ్యవస్థ కోసం అత్యాధునిక పద్ధతుల్లో డ్రైనేజీని నిర్మించారు. టేకులపల్లి డబుల్ బెడ్రూమ్ కాలనీని మంత్రి కేటీఆర్ త్వరలో ప్రారంభించనున్నారు. ఈ టేకులపల్లి ఆవరణలో ఇక్కడ సుమారుగా ఎకరం కాస్టు ఈరోజు 2 కోట్ల రూపాయలు పలుకుతుందండి. ఈ డబుల్ బెడ్రూమ్లు ప్రైవేటుగా యాలివేషన్ వేసుకున్నా కూడా ఒక 15 నుంచి 20 లక్షల రూపాయలు వ్యాల్యూ చేసే డబుల్ బెడ్రూము, చక్కటి పార్కులు, మంచి రోడ్లు, డ్రైనేజీ, లైటింగు, మరియు పిల్లగాలు ఆడుకోవడానికి ప్లేగ్రౌండ్స్తో పాటు అంగన్వాడీ స్కూళ్ళు మరియు పిహెచ్సి సెంటర్లు కూడా అన్ని వసతులతో ఏర్పాటు చేసి ఒక కాలనీ అంటే 1150 కుటుంబాలు అంటే దాదాపు ఒక డివిజన్ స్థాయి ఇక్కడ ఏర్పడటంతో ఎంత నిర్మాణంతో పెద్ద ఎత్తున ఏర్పాటు చేయడం జరిగింది. ఇంత చక్కటి డబుల్ బెడ్రూమ్ని ఇంత చక్కగా నిర్మించినందుకు మాకు ఎంతో సంతోషంగా ఉందండి. చక్కటి బెడ్రూమ్స్ విశాలంగా ఉన్నది, పార్కులు ఉన్నవి, రోడ్స్ ఇవన్నీ కూడా చాలా చక్కగా నిర్మాణం జరుగుతుంది. మాకు కూడా ఇట్లాంటి డబుల్ బెడ్రూమ్లు మాకు కూడా వస్తే బాగుండుద్ది అని మేము కూడా భావిస్తున్నాం. మేము కూడా అప్లై చేసి ఉన్నాం. బహుశా మేము మాకు దీంట్లో ఒక బెడ్రూమ్ అనేది మాకు కూడా వస్తే ఏమన్నా మేము కూడా హ్యాపీగా ఫీల్ అవుతామండి. మేము ప్రభుత్వానికి ఎంతో ధన్యవాదాలు తెలుపుకుంటున్నామండి. ఇలాంటి బిల్డింగ్ చాలా బాగుంటాయి. మేము పెయింటింగ్ పని చేస్తాను. డబుల్ బెడ్రూమ్ చాలా బాగున్నాయి. మేము లోపల అంతా పెయింట్ వేసాము, బయట కలర్లు వేసాము, చాలా మంచిగా ఉన్నాయి. మాకు ఎంతో నచ్చింది బాగా డబుల్ బెడ్రూమ్ ఇలా ఉండటం వల్ల. చాలా మంచిగా కట్టారు, మాకు పెయింట్ ఐటమ్ కూడా మంచి అందంగా పడుతున్నాయి. మాలాంటి డబుల్ బెడ్రూమ్ ఇల్లు పేదవాళ్ళకి మా కేసీఆర్ గారు కట్టడం వల్ల మాకు ఎంతో ఆనందంగా ఉంది. వారికి ధన్యవాదాలు. నాకు ఇల్లు లేదు, దేవుడి దయలో ఇక్కడ డబుల్ బెడ్రూమ్ ఇల్లు వస్తే ఎంతో ఆనందపడతాను. టేకులపల్లి డబుల్ బెడ్రూమ్ ఇండ్ల సముదాయాన్ని ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నది. ఒక్కో ఇంటిపై 6,05,000 రూపాయలు ఖర్చు చేస్తున్నది. ఇక్కడ R&B శాఖ నిర్మించిన 1004 ఇండ్లకు 60 కోట్ల రూపాయలు వెచ్చించింది. అదే ప్రాంగణంలో కొంత స్థలం మిగిలి ఉండడంతో ఇక్కడ IDC శాఖ పరిధిలో మరో 240 ఇండ్లను నిర్మిస్తున్నారు. ఇందుకోసం మరో 12,72,00,000 రూపాయలు కేటాయించారు. మొత్తంగా ఈ కాలనీ నిర్మాణానికి 75.15 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నారు.
పేదల కోసం డబుల్ బెడ్రూమ్ ఇళ్ల నిర్మాణంలో స్థానిక మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నారు. తేకులపల్లి కాలనీ ప్రారంభమైతే ఇక్కడ ప్రజల అవసరాల కోసం ఇక్కడ ప్రైమరీ హెల్త్ సెంటర్ను ఏర్పాటు చేశారు. ఇందుకోసం 23 లక్షల రూపాయల నిధులు వెచ్చిస్తున్నారు. మరో 14.3 లక్షల రూపాయల వ్యయంతో అంగన్వాడీ సెంటర్ను నిర్మించారు. ప్రజల నిత్యావసరాల కోసం 13 లక్షల రూపాయల వ్యయంతో మార్కెట్ నిర్మించారు. తేకులపల్లి కాలనీకి మొత్తం 3 ద్వారాలు, ఎంట్రన్స్ ఆర్చీలు, ఆట స్థలం, పార్కుతో పాటు పైలాన్ను నిర్మిస్తున్నారు. మొత్తంగా తేకులపల్లి డబుల్ బెడ్రూమ్ కాలనీ హైదరాబాద్ లోని గేటెడ్ కమ్యూనిటీని తలపిస్తోంది. మన ఖమ్మం జిల్లాలో నూతనంగా ఒక 2 BHK గేటెడ్ కమ్యూనిటీ చేయడం జరిగింది. ఇలా గేటెడ్ కమ్యూనిటీ అన్ని ఫెసిలిటీస్ ఉంది. అదేవిధంగా 1250 2 BHK హౌసెస్ తయారు చేయడం జరిగింది. దాని ఫస్ట్ ఫేజ్లో 1000 హౌసెస్ రెడీగా ఉంది. 1000 హౌసెస్ కోసం, 2 BHK హౌసెస్ కోసం ప్రత్యేకంగా అన్ని ఫెసిలిటీస్, అక్కడే హాస్పిటల్ ఫెసిలిటీస్ చేయడం జరిగింది, అక్కడే సూపర్ మార్కెట్ చేయడం జరిగింది, అక్కడే అంగన్వాడీ సెంటర్ చేయడం జరిగింది. సో అండ్ ప్లే గ్రౌండ్ అండ్ పార్కు, ఓపెన్ జిమ్, ఆల్ ఫెసిలిటీస్కు ఒక గేటెడ్ కమ్యూనిటీలు ఎలా ఉందో అదేవిధంగా అన్ని ఫెసిలిటీస్ మన ఖమ్మం నగరంలో ఉన్న తేకులపల్లి 2 BHK హౌసెస్లో చేయడం జరిగింది. తేకులపల్లి డబుల్ బెడ్రూమ్ కాలనీలో తాగునీటి అవసరాల కోసం మిషన్ భగీరథ పైప్ లైన్ వేశారు. ప్రత్యేక కరెంటు లైన్ ఏర్పాటు చేసి ఉచితంగా మీటర్లు అమర్చి 1 రూపాయి ఖర్చు లేకుండా పేదలకు డబుల్ బెడ్రూమ్ ఇంటిని అందిస్తున్నారు. ఖమ్మంలోని 50 డివిజన్లకు చెందిన పేదలకు వీటిని కేటాయించనున్నారు. ప్రతి డివిజన్ నుంచి 40 మంది లబ్ధిదారులను అర్హత ప్రకారం ధృవీకరించి లాటరీ పద్ధతిలో అందజేయనున్నారు. పేదవాడి సొంతింటి కలలు నిజం చేస్తున్నారు ముఖ్యమంత్రి కేసీఆర్. 2 పడక గదుల ఇండ్ల కేటాయింపు ద్వారా ఆత్మగౌరవంతో బ్రతికేలా చేస్తున్నారు. తెలంగాణ పథకాలు యావత్ దేశానికి ఆదర్శంగా నిలిచేలా పరిపాలిస్తున్నారు. విడుదల నాగరాజుతో కలిసి సామశ్వరరావు టీవీ ఖమ్మం డబుల్ బెడ్రూమ్ ప్రాంగణం.